హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో ఏంటంటే మనం వైజాగ్లోన డ్రిల్ మిషన్ అనేది కొన్నామన్నమాట. ట్రూస్ కంపెనీ అనేది, TRUSS అనమాట, ట్రూస్ అనేది. ఇది నాకైతే చాలా హెవీగా చాలా బాగుంది మిషను. నేనైతే ఆల్రెడీ టెస్ట్ చేశాను అనమాట, చాలా దగ్గరలో కనుక్కున్నాను ఈ మిషన్ గురించి ఎలాగుంది ఏంటి అనేది. నాకు బాగానే రెస్పాన్స్ అనేది వచ్చిందనమాట. అయితే ఈ వీడియోలోన మనం ట్రూస్ సంబంధించి ఇది అనేది అన్బాక్స్ చేసి చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే అన్బాక్స్ అనేది చేశాను కదా, నాకు వీళ్ళు పాంప్లెంట్ అనేది ఇచ్చారు. ఇందులో ఏంటంటే స్క్రాచ్ కార్డ్ ఉంటుంది, అది స్క్రాచ్ చేసి వాట్సాప్ చేస్తే ఆ నెంబర్కి మొబైల్ కానీ బైక్ కానీ మనకి వస్తుందన్నమాట, చూస్తున్నారు కదా. అలాగే దీంతోపాటు డ్రిల్లింగ్ బిట్ అనేది పెద్ద బిట్, అంటే గోడలు గట్ట పెద్ద పెద్ద కన్నాలు కొట్టడానికి పెద్ద బిట్ అనేది ఒకటి కొన్నానమాట. నాకు ఇది అక్కడే డ్రిల్ మిషన్ ఎక్కడ కొన్నానో వాళ్ళ దగ్గర కూడా తీసుకున్నాను ఈ మిషన్ అనేది, చూస్తున్నారు కదా. అలాగే వుడ్ కటింగ్ మిషన్కి వుడ్ కటింగ్ సెట్ అనేది తీసుకున్నాను. మామూలు చిన్న చిన్న కన్నాలు గట్ట బిగించడానికి గట్ట ఇది యూజ్ చేయడానికి పనికి వస్తుంది అనేసి కొన్నానమాట. ఇది అడిషనల్గా కొనుక్కున్నాను ఈ రెండు అనేది. దీంతో ఏమేమి వచ్చాయనేది ఒకసారి చూద్దాం. ఇప్పుడైతే దీంతోపాటు చిప్పింగ్ మిషన్ అనమాట, మనం స్లాబ్లో గట్ట కన్నాలు పెట్టడానికి జస్ట్ చిన్న చిన్న చిప్పింగ్ మిషన్, చిన్న చిన్న వాటికి హోల్స్ కొట్టడానికి చిప్పింగ్ మిషన్ అనేది యూజ్ అవుద్దనేసి ఇది కొన్నాను. అలాగే దీంతోపాటు మనం గోడలకి మనం గాడీలు గట్ట కోస్తాం కదా, అలాంటప్పుడు గాడీ కోసినప్పుడు ఇలాంటిది యూజ్ అవుద్దనేసి నేను తీసుకున్నాను అనమాట. అంటే తీసుకోలేదు, వాళ్ళు ప్రొవైడ్ చేశారు ఇందులోన. ఇదైతే పర్వాలేదు, బాగానే ఉంది. నాకు చిప్పింగ్ మిషన్ అయితే చాలా నచ్చింది, దీంతో అడిషనల్గా వచ్చింది కదా. అలాగే దీంతోపాటు చిన్న చిన్న బిట్లు, 6mm బిట్ ఒకటి ఇచ్చారనమాట, చూస్తున్నారు కదా 6mm బిట్ అయితే ఉంది ఇందులో. అలాగే దీంతోపాటు ఇంకొక బిట్ కూడా ఇచ్చారు, ఇది 10mm బిట్, 10 కాదు 8mm బిట్ అనమాట. ఇది మనం ఏదైనా పెద్ద పెద్ద బోల్ట్లు గట్ట బిగించుకోవడానికి గట్ట ఇచ్చారు. అలాగే దీంతో 10mm కూడా ఒకటి ఇచ్చారు. అన్నీ చిన్న చిన్న సైజులు అనేవి ఇచ్చారనమాట, అంటే పెద్ద పెద్దవి కాకుండా. పర్వాలేదు, నాకు క్వాలిటీ అయితే నాకు బాగా నచ్చింది. దాంతోపాటు దీనికి డ్రిల్ స్కేల్ అనేది ఉంటుంది కదా, అంటే ఎంత లోనికి వెళ్ళాలి అనేది స్కేల్, అది ఆ స్కేల్ అనేది ఇచ్చారు. ఇప్పుడైతే మన స్కేల్ అనేది ఫిక్స్ చేసి చూద్దాం. ఆ స్కేల్ అనేది కొంచెం వెళ్ళదు ఫ్రెండ్స్ లోనికి, కొంచెం టైట్గా ఉంటుంది అనమాట, మనం జాగ్రత్తగా ఫిక్స్ చేసుకోవాలి లోనికి, చూస్తున్నారు కదా. రివర్స్ మోడ్ అనుకుంటే ఇది ఉంది కదా, రివర్స్ అనేది తిప్పాలి అనమాట. అప్పుడే రివర్స్ ఉంటుంది, ఇటు తిప్పామనుకోండి చూసారు కదా, ఇలా తిరుగుతుంది అనమాట. లేదు మనకి వుడ్ కావాలంటే వుడ్ బిట్లో పెట్టుకొని వుడ్ అండి తీసుకోవచ్చు అనమాట. అలాగే ఓన్లీ హ్యామర్ కావాలి, హ్యామర్ అంటే మనం చిప్పింగ్ చేయాలి అన్నప్పుడు ఇందులో పెట్టేసి చిప్పింగ్ అనేది కొట్టారు కదా యాక్షన్. అలాగే డ్రిల్ మిషన్ మీద ఏ స్పెసిఫికేషన్స్ ఇచ్చారనేది ఒకసారి చూద్దాం. 220 వాట్స్ అనేది పవర్ తీసుకుంటుంది, 50 హెడ్జెస్ ఉంటుంది అనమాట, 130 వాట్స్ అనేది పీక్ పవర్, 1100 ఆర్పిఎంతో రన్ అవుతుంది. ఇది 26mm అనేది బిట్ అనేది యూజ్ చేయొచ్చు మనం. దీనికి వచ్చిన అడిషనల్గా ఇది ఇవి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మనకి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. నాకు కొంచెం మోటివేషన్గా ఉంటుంది మీరు నా ఛానల్ని లైక్ చేస్తే. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.